నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన నాయకుడు కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి టీజీ భరత్ గారు. మరి ప్రచారం ఏ విధంగా సాగుతోంది? అలాగే ఇన్నాళ్ళు పరోక్షంగా ఎలక్షన్స్ చూశారు, మరి ఇప్పుడు ప్రత్యక్షంగా ఎలక్షన్స్ లోకి దిగుతున్నారు, మరి వారి అనుభూతిని మనం తెలుసుకుందాం. నమస్తే టీజీ భరత్ గారు, ఎలా ఉన్నారండి? Going good. సో ఎలా జరుగుతుంది ప్రచారం, ఏ విధంగా సాగుతోంది? ఫెంటాస్టిక్ గా జరుగుతోంది. సో బేసిక్లీ నా ప్రచారం ఒక వన్ వే నవంబర్ 9th నుంచి నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది విజన్ యాత్ర పేరుతో. సో ఆల్మోస్ట్ నవంబర్ 9th నుంచి నా ప్రచారం ఇది. యాక్చువల్గా ఎలక్షన్ తర్వాత ప్రచారంది కాకుండా అప్పుడే విజన్ యాత్రతో పోయినావు కాబట్టి పబ్లిక్లో అప్పటి నుంచే కంటిన్యూస్లీ పోవడము, ప్రతి ఒక్కరితో డిస్కస్ చేయడము, ఇష్యూస్ తెలుసుకోవడము, కళ్ళతో చూడడము, ఒక 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 సబ్జెక్ట్ అనేది క్లారిటీ వచ్చింది అన్నమాట. సో గ్రౌండ్ రియాలిటీ ఇంకా బాగా తెలిసింది. అండ్ రైట్ నో దే జస్ట్ వాంట్ చేంజ్ బికాస్ వాళ్ళు క్లియర్ కట్గా అర్థమైపోయింది. టీజీ వెంకటేష్ గారు ఉన్నప్పుడు ఎంత బాగా జరిగింది అభివృద్ధి అనేది కర్నూలులో. ఇట్ ఈస్ ఇట్స్ ఎ వెరీ క్లియర్ కట్. ఎప్పుడు ఎలక్షన్ పెడతామా, ఎప్పుడు ఓటేజ్ గెలిపించేసి సార్ని తొందరగా ఎమ్మెల్యే చేస్తామా అనే రీతిలో వాళ్ళ స్పందన చూస్తే అట్లే అనిపిస్తున్నా. సో విజయ సంకల్ప యాత్ర 2020 63 డేస్, ఇప్పుడు ఈ రోజుకి 71st డే. విజన్ యాత్ర ప్లస్ విజయ సంకల్ప యాత్ర, ఎందుకంటే విజన్ యాత్ర అనేది ఇండియాలో ఫస్ట్ టైం నేను చేయడం జరిగింది. దాని స్ఫూర్తి కూడా మా చంద్రబాబు గారే, ఎందుకంటే ఆయన ఎప్పుడు విజన్ 2020 వెన్ వి ఆర్ టుగెదర్ ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు విజన్ 2030, విజన్ 2050 అని చెప్పేవారు. సో ఐ థాట్ వై వీ షుడెంట్ టేక్ అదొకటి ఐడియా తీసుకొని విజన్ యాత్ర అని పెట్టి ప్రతి ఇంటికి పోయి తెలుసుకొని వాళ్ళ ఐడియాస్, థాట్స్ ప్లస్ ఇష్యూస్ తెచ్చుకొని ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసిన, దాని తర్వాత విజయ సంకల్ప యాత్ర అని చెప్పి ఇప్పుడు యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ ఐ హావ్ నేమ్డ్ ఇట్. సో బేసిక్లీ ఇక్కడ నా మేనిఫెస్టోలో 18 పాయింట్స్ చేశాను నేను. ఇవి కాక అన్నీ చేస్తాను ఇంకా వాట్ ఎవర్, బట్ దీస్ ఆర్ వెరీ క్రిటికల్. ఇవి చేయడం అంటేనే ఇప్పుడు ఉండే కర్నూల్ని ఎన్ని రెట్లు, అంటే ఇంకా దానికి ఎన్ని రెట్లు అనేది ఆఫ్టర్ 5 ఇయర్స్ యూల్ కమ్ టు నో అబౌట్ హౌ మచ్ దట్ డెవలప్మెంట్ హ్యాస్ హ్యాపెండ్ అనేది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ 18 పాయింట్స్ని నేను కానీ చేయగలిగితే ఇప్పుడు ఉండే కర్నూల్ని ఇట్ విల్ బి ఫెంటాస్టిక్. సో ఎలక్షన్ మోడ్ని మొత్తం చూసుకుంటుంటే కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఈ టికెట్స్, సో హోరా హోరీగా పోరు, టికెట్ ఎవరికి ఇవ్వాలి, సర్వేల్ని బట్టే టికెట్స్ ఇస్తాము, ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉంది, వీటన్నిటిని చూసుకున్నారు, ఏమనిపించింది ఆ క్షణంలో మీకు అసలు? టికెట్ వ్యవహారం అయితే సర్వేలు బట్టి నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్ ఆన్ చంద్రబాబు గారు. సర్వేలు బట్టి నిర్ణయాలు తీసుకుంటే నా పని నా అంతా నేను చేసుకుంటా పోవడము. నేను కూడా టీజీబీ యూత్ ఆర్గనైజేషన్ పెట్టి యూత్ పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి, అంటే యూత్ అంటే యూత్కే కాకుండా మేము ఎట్లా చేయగలుగుతామని నా వేస్లో నా ఐడియాస్తో చాలా యాక్టివిటీస్ చేసిన నా పేజ్ కానీ టీజీబీ భరత్ చూస్తే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 4.5 hours టు గో టు ద స్టార్టింగ్. ఓకే, మీరు ఓకే చేసుకుంటా పోతే దట్ మచ్ ఆఫ్ యాక్టివిటీస్ హావ్ డన్. నేనేదో చెయ్యాలని కాకుండా దట్ ఈస్ ఎ పర్మనెంట్, అందరికి అదే చెప్పాను నా టీజీబీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందా ఇట్ విల్ బీ ఎ పర్మనెంట్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ జస్ట్ 5 months or 6 months అయిపోయిందో వైండ్ అప్ ప్యాకప్ అనేది కాకుండా లైఫ్ లాంగ్ కమిట్మెంట్స్, ఏం చేసినా ఇట్ విల్ బి లైఫ్ లాంగ్ అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అండ్ టీజీబీ గ్రూప్ నుంచి కూడా చాలా చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మినరల్ వాటర్ తీసుకోండి, నిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 2013 మోర్ దెన్ దట్. అండ్ వీ హావ్ గివెన్ ఇట్ టు టాటా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా, సో దట్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇస్ చెక్డ్ థరోలీ, పర్ఫెక్ట్ ఉంటుంది మెయింటెనెన్స్, అంటే మేమే మెయింటైన్ చేయాలా. అంటే సో టాటా మీకు తెలుసు కాబట్టి ఇట్స్ దే విల్ డూ వెరీ గుడ్ సర్వీస్. అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇండియాలో ఇంతవరకు మాది చూసి కూడా ఇంకా నాట్ ఎనీ బిగ్ పీపుల్ హ్యావ్ డన్, అంటే ఇండస్ట్రీస్ అనుకోండి, గవర్నమెంట్ అనుకోండి. సో ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఫ్రీగా మీరు రోడ్లలో ఎక్కడైనా పోవచ్చు, చూడొచ్చు, యుల్ హ్యావ్ ఫ్రీ మినరల్ వాటర్ అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ దట్ వీ హ్యావ్ డన్. అట్లా చాలా ఉన్నాయి, పెళ్లిళ్ళు చేస్తాము, మాస్ మ్యారేజెస్, ఎవ్రీ ఇయర్ వీ డూ కొన్ని లాక్స్ హ్యావ్ బీన్ స్పెండ్, అదే అన్ని కాబట్టి ఇప్పుడు క్రోర్స్లో అయిపోయి ఉంటుంది, క్రోర్స్లో అయిపోయింది. సో అవన్నీ మెయిన్ థింగ్. సో అందుకే నేను అన్ని అందరికీ చెప్పేది రిక్వెస్ట్ ఏమంటే ప్లీజ్ డోంట్ సీ దట్ వే, మమ్మల్ని ఒకళ్ళని మతం కింద చూడొద్దండి. ఎలక్షన్స్ క్యాండిడేట్స్ వాళ్ళ వర్క్ బట్టి నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఎవ్రీవన్. బికాస్ అవతల వ్యక్తి హీస్ జస్ట్ సేయింగ్ ముస్లిం ఓటేయండి, ముస్లిం ఓటేయండి అని, దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్, ఎంఎస్ చదివి యుఎస్కి వచ్చి అట్లా మాట్లాడడం అనేది ఇట్స్ రియల్ షాకింగ్ న్యూస్. సో ముందు నుంచే మీకు రాజకీయాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ ఉందా?
యాక్చువల్గా అమ్మ 12 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ మేయర్ పోస్ట్ది క్లియర్ కట్ ఎవరు లేరు అనమాట. డాడీ అడిగినారు నా, నీకు ఇంట్రెస్ట్ ఉందారా, మేయర్ క్లియర్గా ఉంది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్ అని. నేను డాడీకి ఏం చెప్పానంటే, లేట్ డాడీ, దిస్ ఇస్ నాట్ ద టైమ్, ఇంకా కంపెనీ గ్రో కావాలా, నేను మెచ్యూర్ కావాలా, దేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్. స్టేజ్ వచ్చిన తర్వాత ఐల్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు పాలిటిక్స్ బట్ నాట్ అట్ ప్రెసెంట్ అని చెప్పిన. సో నేను అదే చెప్పేది, వీఆర్ నాట్ ఫార్ పాలిటిక్స్లో ఏదో వచ్చి సంపాదించుకోనేకి కాదు, వీ వాంట్ డూ సర్వీస్, వీ వాంట్ టు సీ కర్నూల్ గ్రో, ఎవ్రీ వన్ గ్రో. దాంతో ఐ థాట్ ఇట్స్ ఎ గుడ్ రైట్ టైం, బికాస్ ఫాదర్ కూడా ఇప్పుడు రాజ్యసభకు పోయారు అండ్ నాకు కూడా చాలా బాధ అవుతా ఉంది. ఎంత డ్యామేజ్ అయిందంటే అంత డ్యామేజ్ అయింది లాస్ట్ 5 ఏళ్ల పాలనలో, ఎందుకంటే దట్ ఈస్ అ లోకల్ లీడర్షిప్, కార్పొరేషన్ ఎలక్షన్ నడపలే వద్దు అని చెప్పి ఆయనే చెప్పడము, ఆయననే హోల్ అండ్ సోల్ హీరోగా ఉండాలనుకున్నాడు. ఈ థింగ్స్ ఈజ్ అ హీరో, బట్ ఈ రోజు కూడా అమ్మ మీరు ఇఫ్ యూ గో టు ఓల్డ్ టౌన్, దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ మస్కిటోస్ కొన్ని లాక్స్ అండ్ లాక్స్ ఈవినింగ్ పూట, సమ్మర్ లో మస్కిటోస్ ఉండడం అనేది ఇమాజిన్, ఇట్ ఇస్ ఇట్స్ ఇంపాసిబుల్. బట్ బీడింగ్ అయ్యి కొన్ని లాక్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా, మీరు నాట్ నౌ ఇన్ ఈవినింగ్ ఇఫ్ యూ గో యూ కెన్ సీ దిస్. టుడే ఆల్సో ఈస్ అన్ ఎమ్మెల్యే యాక్చువల్గా, టిల్ May 23rd టిల్ రిజల్ట్స్ అనౌన్స్డ్ అండ్ న్యూ గవర్నమెంట్ వచ్చిందో ఈస్ అన్ ఎమ్మెల్యే, యూ హాస్ టు గో సిట్ విత్ కమిషనర్, డిస్కస్, నీకు ఓటేస్ గెలిపించినారు ప్రజలు, ఈస్ నాట్ డూయింగ్, ఈస్ నాట్ ఈవెన్ బాదర్డ్. ఎంతసేపు ఇప్పుడు టికెట్ రాలే ఎట్ట తిరిగి ఓడగొట్టాలా, దేర్ ఇస్ నో ఎథిక్స్, నో వాల్యూస్. వచ్చారు తెలుగుదేశం పార్టీకి, గెలిచిందేమో ఒక పార్టీ, దూకినాడు మరీ మరీ వాపసు, అంతముందు పిఆర్పీఏ కాంగ్రెస్, దేర్ ఇస్ నో వాల్యూ టు హిమ్. రైట్, ప్రచారానికి సంబంధించి అలాగే ప్రజల సమస్యలను భరత్ ఏ విధంగా తెలుసుకుంటున్నారు, ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో తెలుసుకుందాం, పదండి. ఈసారి 2019 ఎలక్షన్స్ లో కేవలం మీరే కాకుండా చాలా మంది పార్టీ నాయకులకు సంబంధించిన వారసత్వ నాయకులందరూ కూడా ఈసారి వెలుగులోకి వస్తున్నారు. సో యువతకే ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలుస్తుంది చంద్రబాబు. ఇప్పుడు మీకు ముఖ్యంగా కార్యకర్తల నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది? కార్యకర్త నుంచి అయితే సూపర్గా ఉంది సపోర్ట్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోనే ఫైనల్గా సాధించాం కాబట్టి టికెట్, సో దేర్ వాజ్ నో ప్రాబ్లం. ఫస్ట్లో కొద్దిగా డైలమాలో ఉండి ఎట్లా ఏమి ఇష్యూ అవుతుంది టికెట్ డిక్లేర్ చేసేంత వరకు, బట్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ గాట్ క్లియర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ అనమాట, అందరూ సపోర్ట్ ఫుల్గా ఉంది. సో ఓవరాల్గా మనము మొదలు నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం కాబట్టి దేర్ వాజ్ నో ఇష్యూ విత్ కార్యకర్తలు. ఎవరికైతే అలొకేట్ చేసినా నేను మొదలు నుంచి చెప్పేది, అర్హాలు వాళ్ళు హూఆర్ ఈజ్ ఎలిజిబుల్ ఓన్లీ గాట్ ద సీట్స్, అంటే దే వర్క్డ్ అండ్ దే గాట్ సీట్స్. అట్ ద సేమ్ టైం ఇప్పటి నుంచి యూత్ నెక్స్ట్ జనరేషన్ వచ్చిందంటే మన లోకేష్ గారికి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో, సో ఇట్స్ ఎ రైట్ థింగ్. బ్యాలెన్స్ చేసుకుంటూ చంద్రబాబు గారు చాలా స్ట్రాటజిక్గా చాలా ప్లానింగ్గా నీట్గా పోయారు. సో ఎస్వి మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మీ మధ్య టగాఫర్ అంటే ఇంకా ఎలక్షన్స్ కూడా జరగకముందే సీట్ కోసమే ఇంత టగాఫర్ జరిగింది, అలాంటి వ్యక్తి మీకు ఈరోజు సపోర్ట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారా? ఆయన వైసీపీ తరఫున సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వినిపిస్తున్నాయి. ఆయన గురించి పెద్ద మాట్లాడేది ఏం లేదండి, ఎందుకంటే ఆయన వాల్యూస్ ఎథిక్స్ ఏమీ లేవు. ఏ రోజు ఆ చక్క వేసుకున్నా అంటే వాళ్ళు సూపరు హీరోలు అంటాడు, చక్క తీసిందే వాళ్ళని బండబూతులు తిడతాడు. మిగిలిన పార్టీ నేతలను చూసుకుంటే ఎంతోమంది గొప్ప గొప్ప నేతలందరూ నాకు తెలిసి టీడీపీ నుంచి ఉన్న వాళ్ళే, సో వాళ్ళ నుంచి అండదండలు ఏ విధంగా అందుతున్నాయి, సపోర్ట్ ఏ విధంగా ఉంది ఎలక్షన్కి సంబంధించి? చాలా బాగుందండి, సపోర్ట్ ఈస్ ఫెంటాస్టిక్, అదే చెప్పా కదా. సో బేసిక్లీ మేము తెలుగుదేశం పార్టీలోనే వీహవ్ స్ట్రగుల్డ్ అండ్ వర్క్ వెరీ హార్డ్ టు గెట్ ద సీట్ అండ్ పార్టీలో పార్టీకి ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళందరూ కూడా దే విల్ సపోర్ట్ అండ్ ఆల్ లీడర్స్ లైక్ కేఈ కృష్ణమూర్తి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు, కోట్ల ఫ్యామిలీ వాళ్ళ వర్గం ఉంది, వాళ్ళిద్దరే కలిశారు, సో అది ఒక హిస్టరీ. సో ఐ థింక్ మా కర్నూలు డిస్ట్రిక్ట్లో వరకు ఐ థింక్ ఎవ్రీ వన్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్, ఎందుకంటే పార్టీ ఇచ్చిన క్యాండిడేట్స్కి దే ఆర్ సపోర్టింగ్ ఫుల్ ఫ్లెచ్, దేర్ ఈస్ నో ప్రాబ్లం. సో వన్ థింగ్ అంటే మీరు చెప్పిన హామీలు కానివ్వండి, మీరు చేసిన ప్రామిసెస్, ఒకటి ఈ ఎలక్షన్స్లో నేను గెలిచి హామీలు నెరవేర్చకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో నేను ఇంకా ఉండను, రాజకీయాల నుంచి వెళ్ళిపోతా అన్నారు. అండ్ అనదర్ థింగ్ చాలా న్యూట్రల్గా ఉన్న అపార్ట్మెంట్లో ఎవరెవరైతే ఉంటారో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు, సో ఈ కొత్త ఆలోచన ఎలా వచ్చింది? ఒక విజన్ యాత్ర స్టార్ట్ చేసినప్పుడు 6 మంత్స్ బ్యాక్ అండి, నేను ఓటర్ని కనెక్ట్ కావడం అనేది ఇంపార్టెంట్ అనుకున్నాను. హంగామా చేసి
క్రాకర్స్ పేల్చి దండలు కొట్టుకొని అవి చేస్తే ఈరోజుకి ఎవరికి ఇష్టపడరు అనమాట, చూస్తారు అంతే. సో యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద ఓటర్, కాన్ఫిడెన్స్ తీసుకోవాలి వాళ్ళని. ఈరోజు ఒక రకంగా సర్వేలు బట్టి నాకు నిర్ణయం చేసినారు చంద్రబాబు గారు అంటే ఆల్మోస్ట్ గెలిచినట్లే, సర్వేలు ఎన్ని చేసినా నాకు వచ్చింది అంటే ఐఎమ్ ద బెస్ట్ క్యాండిడేట్ అని చెప్పి ఒక లెవెల్ వర్క్ అయింది. సో యూ హ్యావ్ టు జస్ట్ సీ ద ఫైనల్ రిజల్ట్స్, బయటికి ఎప్పుడైతే మే 23 వస్తుందో బాగుంటుంది. సో ఈ అపార్ట్మెంట్ కూడా నేను బేసిక్ ఏమనుకున్నా అంటే అంతముందంతా అపార్ట్మెంట్లో కిందకు పిలిచి డిస్కస్ చేసి ఎవరైతే వస్తారు, సో అందరూ వస్తారో రారో తెలియదు, 40% రావచ్చు, 30% రావచ్చు, 60% మిగతా వాళ్ళు రాని వాళ్ళు మా దగ్గర రాలనే ఫీలింగ్ వస్తుంటుంది. సో అదంతా ఎందుకు, ప్రతి అపార్ట్మెంట్ ప్రతి దానికి పోతాం, కలుస్తాం. ఎన్నైతే వీ షుడ్ కనెక్ట్ టు ద ఓటర్, వాళ్ళని వాళ్ళు అడిగే క్వశ్చన్లకు కానీ అన్నీ కరెక్ట్గా ఆన్సర్ చేయాల. తర్వాత ఏదైతే విజన్ యాత్ర నుంచి నేను చేసిన మేనిఫెస్టో 18 అంశాలతో ఇవన్నీ ఐ థాట్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ కర్నూలు సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ డ్యామ్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ అన్నమాట, వాటర్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మీకు తెలిసిందే. సో దిస్ ఈజ్ లైక్ సింపుల్ థింగ్, సార్ ఇట్లా వాటర్ ఉంది, చెక్ డ్యామ్ చేస్తున్నాం, దెన్ ద బ్రిడ్జ్ కమ్స్ టు గొందిపర్లా టు ఇక్కడ, ఇప్పటికి ఎన్ని ఏళ్ళ నుంచో కోరిక అనమాట. ఎందుకంటే గొందిపర్లా తాండ్రపాడు దగ్గర ఉండేవాళ్ళు చుట్టూ తిరిగి ఇట్లా రావాలా, అదే చెక్ డ్యామ్ వస్తే ఇట్లా వర్క్ యాజ్ ఎ స్మాల్ డ్యామ్ అండ్ ఆల్సో రోడ్ బ్రిడ్జ్ తర ఉంటుంది ఇక్కడ నుంచి పాస్ అయ్యేకి ఓల్డ్ టౌన్ నుంచి అక్కడ. సో ఎవ్రీవన్ విల్ ఫీల్ హ్యాపీ బికాస్ దేర్ సిటీకి చాలా కనెక్షన్, దగ్గరికి అయిపోతారు. అదొకటి పెద్ద ఇష్యూ, అవి వచ్చేసి కోల్డ్ స్టోరేజ్ ఐ వాంట్ కంప్లీట్, అదే నేను హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ భయంకరంగా ఉంది కర్నూలులో. సో చంద్రబాబు గారు హ్యాస్ గివెన్ ల్యాండ్ ఇండస్ట్రియల్ జోన్ డిక్లేర్ చేయడము, ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయడము, ఇవన్నీ అంటే శాంక్షన్ అయింది, ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది, ల్యాండ్ అయిపోయింది, ఇండస్ట్రియల్ జోన్ కింద పెట్టడం జరిగింది. ఇప్పుడు మాకు కానీ అవకాశం వచ్చిందంటే నాకుండే ఎక్స్పీరియన్స్, నాకుండే నెట్వర్క్, నాకుండే సర్కిల్తో ఐల్ గెట్ ఇండస్ట్రీస్. ఆల్రెడీ ఫ్యూ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ కమింగ్ టు కర్నూల్ నాకు రిలేటెడ్ నా క్లోజ్ ఫ్రెండ్సే అసోసియేట్ అయ్యే వాళ్ళే పెడుతున్నారనమాట కర్నూల్లో కూడా. సో ఇట్లాంటివి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తే ఆటోమేటిక్లీ అన్ఎంప్లాయ్మెంట్ది తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడంటే మా ఫ్యాక్టరీలు తప్ప పెద్ద ఇండస్ట్రీస్ ఏవి లేవు కర్నూలులో. అండ్ దెన్ టీ హబ్ తర హైదరాబాద్లో కే హబ్ అని చెప్పి చేయాలని అది ఒక కోరిక. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు డూ. ఇప్పుడు మీకు చెప్పిండే 3 రోడ్డు సమస్యలు ఉన్నాయి, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. సో ఇవన్నిటికి కూడా ఆల్రెడీ ఫాదర్ మంచిగా ట్యాంక్ బండ్ హైదరాబాద్లో ఎట్లా ఉందో అట్లా ప్లాన్ చేసింది, అది కూడా ఆగిపోయింది. మన చంద్రబాబు గారు కూడా కర్నూలుకి వచ్చినప్పుడు 120 crore, 130 crore క్యాన్సర్ది కూడా ఐ థింక్ ఇట్ ఈస్ గోన్ బి డన్. సో దట్ ఆల్సో విల్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. ఉండే హాస్పిటల్ కూడా ఫెసిలిటీస్ బాగా పెంచి కార్పొరేట్ స్థాయిలో తేవాలని ఉంది, ఫండ్స్ ఉంది. సో కరెక్ట్ లీడర్షిప్, దీస్ ఆర్ ఆల్ లీడర్షిప్ ప్లేస్ గుడ్ రోల్ అండి ఇవన్నీ చేసేదానికి. లాట్ ఆఫ్ థింగ్స్ అదే అండి 18 నా మేనిఫెస్టోలో పెట్టిండేది, ఎందుకో కష్టపడి చేసిండేది 65 రోజులు తిరిగి చూసి చేసిండేది. ఐ సర్టన్లీ వాంట్ టు ఇంప్లిమెంట్ దోస్ ఇన్ నెక్స్ట్ 5 years. వైసీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా మళ్ళీ టీడీపీలోకి వచ్చారు ఎస్వీ మోహన్ రెడ్డి గారు. సో దాని తర్వాత ఈ 4 ఏళ్ల ఎమ్మెల్యే పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇంకా ఫర్దర్గా మీరు దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారా? అందుకనే కదా చంద్రబాబు గారు రిజెక్ట్ చేసి నాకు ఇవ్వడము. సో యూ హావ్ సీన్ ద సర్వేస్, ఆల్ సర్వేస్ వర్ మైనస్ బికాస్ యూ డిడ్ంట్ డూ ఎనీథింగ్. కర్నూలు ఏం అభివృద్ధి పొందలే, వందల కోట్లు తెచ్చినా అంటాడు, ఎక్కడ నాకేం కళ్ళకు కనిపిస్తలే, మా వాళ్ళకి ఎవరికి కళ్ళకు కనపడలే. సో ఆయననే ఆన్సర్ చెప్పాలా దానికి, ఎందుకు డెవలప్ చేయలేకపోయినారు కర్నూలు అనేది ఈ షుడ్ ఓన్లీ ఆన్సర్. సో సోషల్ సర్వీసెస్, సో మీరు ఈ పొలిటికల్గా ఇవి అన్నీ ఇంకా ఎంట్రీ కానప్పుడే ఈ సోషల్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేశారు, ఈ ప్రజాసేవ ఇప్పుడు రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది, ముఖ్యంగా ఈ 2019 ఎలక్షన్స్లో? అంటే మేము ఎప్పుడు సేవ చేసేవాళ్ళమండి, ఈరోజు వచ్చి సేవ చేసేదనేది కాదు, అదొక తృప్తి మాకు చేయాలనేది. ఒక మనం ఎదుగుతున్నాం, ఏదన్నా ఒక డెవలప్మెంట్ ఏది ఉన్నా అది మాకు మంచిది అనిపించి చేసినామంటే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద సొసైటీ అని చెప్పి, ఎనీథింగ్ దట్ కమ్స్ టు అవర్ నాలెడ్జ్ వి ఆల్వేస్ గివ్ ప్రయారిటీ. అండ్ అది బాగుంది అనుకుంటే ఇప్పుడు పోతాం ఎక్కడైనా ఏరియాలో, సార్ మాకు టెంపుల్కి కానీ లేదా మాస్క్ కనుక్కొని ఏదో ఒకటి అడుగుతుంటారు, అది అది నిజంగా హెల్ప్ఫుల్ ఉంది వాళ్ళ ప్రజలకి యూజ్ అవుతుంది అట్లా అంటే దెన్ ఇమీడియట్లీ వీ టేకప్, ఐదర్ గవర్నమెంట్ నుంచి అయినా చేయొచ్చు, మా టీజీవీ గ్రూప్ నుంచి అయినా చేస్తాం, ఏదో ఒకటి రకంగా. సో అట్లాంటివి లాట్స్ ఆఫ్ థింగ్స్ వీ డూ అండి, ఒకటి రెండు అని కాదు. అందుకని మీకు చెప్పాను నా ఫేస్బుక్లో నా పేజ్లో
వాట్ ఐ హ్ డన్ ఫ్రమ్ టీజీబీ యూత్ మీరు కానీ ఫస్ట్కి పోవాలంటే మినిమం 4.5 hours పడుతుంది ఫస్ట్కి పోవాలంటే. అది అది జస్ట్ ఈ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ టీజీబీ. ఇది కాక ఫాదర్ చేసిన యాక్టివిటీస్ చెప్తా పోతే ఎండ్లెస్ అనమాట. సో లాట్స్ ఆఫ్ థింగ్స్ వీఆర్ డూయింగ్ ఫర్ ద కమ్యూనిటీ అండ్ కర్నూలు మాత్రం 100% వీ వాంట్ టు సీ దట్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ నెక్స్ట్ 5 years. ఓ ఇఫ్ ఐఎమ్ గివెన్ ఎ ఛాన్స్. సో ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది ఎలక్షన్స్కి, సో ఎలా ఉండబోతుంది ప్రచారం ఇంకా ముందు? ఇంకా ఎక్కువైతుంది ప్రచారం, ఎక్కువైతుంది. సో ఇక్కడ అంతా మీకు చెప్పా కదా కమ్యూనల్ తెస్తున్నారు, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. ఐ థింక్ మేము వరకు విల్ ట్రై టు కన్విన్స్, మేము చెప్పేది చెప్తాము అండ్ దెన్ వీ విల్ సీ బెస్ట్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారు వాళ్ళకి సెలెక్ట్ చేయాలా. డోంట్ గో ఆన్ కమ్యూనల్ థింగ్స్, ఇట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే లింక్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తాము. సో విల్ డూ ఆల్ అవర్ బెస్ట్ అండ్ గివ్ అవర్ బెస్ట్. లెట్ సీ, ఇట్స్ ఓన్లీ ఫర్ అనదర్ 10-15 days అనుకోండి అప్రాక్సిమేట్. నమస్తే అండి, టీజీ వెంకటేష్ గారు ఎలా ఉన్నారండి? బాగున్నా. సో భరత్ గారితో మాట్లాడాము, ఒక ఎమ్మెల్యేగా ఒక అభ్యర్థిగా ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి ఆయన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ప్రచారంలో దూసుకుపోతున్నారు. సో మీ సపోర్ట్ ఎంతవరకు ఉంది ఇప్పటి వరకు? సో నా సపోర్ట్ అనేది యూజువల్గా తండ్రిగా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, దాతృత్వము, సేవ ఇవన్నీ వానికి సంక్రమిస్తాయి. అదే ఒక పెద్ద సపోర్ట్, ఇట్స్ ఏ మారల్ సపోర్ట్. ఇంకా రెండో సబ్జెక్ట్కి వచ్చేప్పటికీ నాకున్న అనుబంధం, సంబంధాలు, ప్రజలతో ఉండే సంబంధాలు అవి కూడా వానికి సంక్రమిస్తుంది. కానీ వానికి ఒక పెద్ద ప్రాబ్లం ఏమంటే, కర్నూలులో మీరు చూసారంటే ఇక్కడ నీళ్లు దొరకన ప్రాంతంగా ఇది, చుట్టూ నదులున్నా తాగేదానికి నీళ్ళు లేదు. తుంగభద్ర ఒక పక్క, హంది ఒక పక్క, కెనాల్స్, కేసీ కెనాల్ అన్నీ ఉన్నా అందులో అల్లు నోట్లో వచ్చి అన్నట్లు అన్నీ ఉన్నా ఇవి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు ప్రజలు. అట్లాడితే సమ్మర్ స్టోర్ ట్యాంకు, ఓవర్హెడ్ ట్యాంకు, డిస్ట్రిబ్యూషన్ సిస్టము, మళ్ళీ మినరల్ వాటర్ ఫ్రీ సప్లై వాటర్ వరకు వెళ్ళిపోయినాం. సో ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు, సాధికారులు అనుకోండి, కళామండపాలు, స్కూల్ ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేశాం అండ్ అభివృద్ధి కూడా చేశాం కర్నూలు ప్రాంతాన్ని. సో ఈ కర్నూలు ప్రాంతంలో ఇన్ని సేవలు చేసినప్పుడు పెండ్లిళ్ళను ప్రతి మరి పుష్కరాలని ప్రతి టోల్డేస్ తుంగభద్ర మీద వచ్చే కార్యక్రమాలు కానీ, ప్రతి సంవత్సరాలు పండగలు కానీ, సో చాలా కార్యక్రమాలు చేశాం కాబట్టి నాకన్నా బాగా చేస్తాడు అని అనిపించుకుంటే తప్ప ఓట్లు డబ్బాలు నిండవు. సో అది అడిగాను నేను భరత్ని 2014లో నువ్వు ఎలక్షన్లో నిలబడతావు అని అడిగాను. లేదు, నా కమిట్మెంట్స్ ఉన్నాయి, బిజినెస్ కమిట్మెంట్స్ నాకు పూర్తి చేసుకొని ఎక్కువ టైం సమయాన్ని పొలిటికల్ లైఫ్లుగా నేను కన్వర్ట్ చేసుకున్నప్పుడు నేను నిలబడతానన్నాడు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో నేను నిలబడతానన్నాడు. సో నిలబడతానంటే నువ్వు ఏం చేస్తావు అని అడిగాను నేను. మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మీరు చేసిన దాతృత్వము, అన్ని సేవలు, ప్రజల్లో మంచితనము, ఒక కమిట్మెంటు, ఇవన్నీ మీతో పోటీ పడి నేను చేస్తాను అన్నప్పుడు ఎస్ డెఫినెట్గా యువర్ వెల్కమ్, నేను సపోర్ట్ ఇస్తాను, నువ్వు నిలబడని చెప్పడం జరిగింది. సో అయితే వన్ థింగ్, విపక్షాలకి ఎప్పుడు నెగిటివిటీసే కనిపిస్తూ ఉంటాయి, ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న విపక్షంలో ఉన్న. మీ కొడుకులో మీరు చూసిన పాజిటివిటీ ఏంటి ఎలక్షన్స్కి సంబంధించి? పాజిటివ్ అంటే వాళ్ళు ఫస్ట్ టైం ఎంట్రీ అవుతున్నారు కాబట్టి నెగిటివిటీ అనేది కనపడదు. ఇప్పుడు ఈ 5 years అయిపోయాక మనకు నెగిటివిటీ ఏమైనా ఉందా అని తెలుస్తుంది. పాజిటివ్స్ అంటే కోకోలాలు, నా నుంచి సంక్రమించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, డెవలప్ మరి అన్ని రంగాల్లో ఇంప్రూవ్మెంట్ కానీ, వన్ ఫారెన్ ఎడ్యుకేషన్ కానీ, మరి వన్ పర్సనాలిటీ, ఎవ్రీథింగ్ ఇట్ మేక్స్ డిఫరెంట్. సో విజయనాథరాన్ని పెట్టి తిరగటం కానీ ఇవన్నీ పాజిటివ్గా వెళ్ళటం జరిగింది.
ఇంటింటికి, అంటే రాష్ట్రంలో రిచెస్ట్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటారు. మరి రాష్ట్రంలో ఎస్ రిచెస్ట్ పీపుల్ కొంతమందిలో మేము ఉండొచ్చు, కానీ అందరికన్నా పూరెస్ట్ మ్యాన్ ఎమ్మెల్యేగా నిలబడిన నాయకుని కన్నా నా అందాజు పదింతలు ఎక్కువ వీడు కష్టపడి తిరుగుతున్నాడు. దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్రతి ఇంటికి వెళ్ళటం, వాళ్ళ సమస్యలు కనుక్కోవటం, హాస్పిటల్లో ఫ్రీ సర్వీస్ ఇస్తామని చెప్పటం, వాళ్ళకు ఆ అవకాశం కల్పించటం, ఇవన్నో సో మెనీ థింగ్స్ ఈజ్ అటెండింగ్. అండ్ వాళ్ళ మనసుల్ని దోచుకున్నాడు. కానీ ఒక ప్రాబ్లం అంటే ఈ ప్రాంతాల్లో ఎలక్షన్స్ వస్తే కులాలు మతాలు తల మీదకి వస్తాయి. అవతల వ్యక్తి ఒకవేళ ముస్లిం అవుతాడు అనుకోండి, నేను ముస్లిము నాకు ఓటు వేయండి అంటారు, ముస్లింలంతా ఓటు వేయండి అంటారు. నేను అక్కడే తప్పు పట్టేది, ఇది సెక్యులర్ కంట్రీ, నువ్వు ముస్లిము నేను వైశ్యుడు నేను రెడ్డిని అని అడగరాదు. నువ్వు అడగవలసింది నేను ఈ కార్యక్రమాలు చేశాను, ఇన్ని సేవలు చేశాను, నాకు ఓటు వేయండి అని అడగాలి. సో ఇక్కడ నేను ముస్లిము నాకు ముస్లిం ఓటే అంటే అదే ఈ సెక్యులర్ కంట్రీలో రాంగ్ మెసేజ్ అని నేను అంటాను. నువ్వు ఆ ముస్లింలో వెనకబడిన వాళ్ళకన్నా ఏమైనా చేసావా అని అన్నా చెప్పాలి. అది కాన్స్టిట్యూషన్లీ దే షుడ్ నాట్ సే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ రాంగ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ దే హవ్ డన్ టు ది దేర్ కమ్యూనిటీ ఆల్సో దేర్ ఇజమ్ ఆల్సో. ఇలాంటి నాయకులు ఓట్లు ఒక్కొక్క మారు గాల్లో వస్తుంటారు. ఆ గాల్లో వచ్చినప్పుడు మనమేం చేయలేం. ప్రజలు సేవలు చేసింది మర్చిపోయి, సర్వీస్ అంతా మర్చిపోయి, మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పోయేది వాళ్ళు మతాల పిచ్చితో కులాల పిచ్చితో ఓట్లు వేశారంటే ఇంకా ఈ పాలిటిక్స్ జనగణమన చెప్పడం మంచిదేమో అనిపిస్తుంది అలాంటి వాతావరణం కంటిన్యూ అయితే. సో ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది వారసులు రాజకీయంలోకి అడుగుపెట్టారు. సో ప్రత్యేకంగా ఈ 2019లోనే మోర్ దాన్ 10 మెంబర్స్కి పైగా రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటంటారు, ఇంక్లూడెడ్ మీ కొడుకుతో సహా? అంటే మోస్ట్లీ అంటే ఎన్టీ రామారావు సమయానికి అంటే భరత్ గ్రాండ్ ఫాదర్ వయస్సు ఉండేది. సో ఫాదర్ వయసు ఉండే వాళ్ళు వచ్చేసారు. సో థర్డ్ జనరల్గా ఎన్టీ రామారావు గ్రాండ్ సన్ వయసు వాళ్ళు రావాలి, అలాగే వస్తున్నారు ఫీల్డ్లోకి, దాంట్లో భాగంగా వీళ్ళు వచ్చారు. సో ముఖ్యంగా ప్రతిపక్షానికి సంబంధించి అంటే వైసీపీకి సంబంధించి ఎస్పి మోహన్ రెడ్డి గారు ఈసారి సపోర్ట్ ఇవ్వకుండా వైసీపీకి వెళ్ళిపోయి అక్కడ వైసీపీ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు? అంటే ఏముంటుందంటే వారిని గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారు ముందు నుంచి చెప్తున్నాడు సర్వేలు చేసి నేను ఇస్తాను అని. సర్వేలో ఎవరు అభ్యర్థి సక్సెస్ఫుల్ అవుతాడో వారికే ఇస్తానని చెప్పడం జరిగింది. ఒక సర్వే కాదు, ప్రాబ్లీ అరౌండ్ 20-25 సర్వేస్ చేయించుంటాడు, ఎస్పెషల్లీ ఇట్లా పోటీ ఉన్నప్పుడు. అన్ని సర్వేల్లో భరత్ లీడ్ తీసుకోవటం జరిగింది. సో లీడ్ పెరుగుతూ వచ్చింది, లీడ్ డౌన్ కూడా కాలేదు. సో బేసిక్గా క్యాండిడేట్ అర్థం చేసుకోవాలి. సర్వేలకు రెడీనా అని అన్నప్పుడు చంద్రబాబు గారు నాకు మాట ఇచ్చాడు, లేకపోతే ఆయన లోకేష్ గారు నాకు ఆ మాట ఇచ్చారు అని చెప్పటం అది రాంగ్, అది ఓటమికి అంచుల్లో ఉన్నది. నీకు ఎవరు చెప్పారు అనేది కాదు అక్కడ క్వశ్చను, నువ్వు గెలుస్తావా లేదా, నువ్వు చెప్పినారు అంటే నువ్వు బాగా పనిచేస్తే నీకు ఇస్తాము అనేది అర్థం అక్కడ. సో అది అర్థం పక్కకు పెట్టేసి నేను ఓడిపోయినా లేకపోతే నాకు ఓట్లు రాకున్నా నాకు టికెట్ ఇవ్వాలా అని అడగటం అది మూర్ఖత్వం, అదే దానికి సమాధానం. సో కర్నూలు ఇప్పటివరకు ఎంత శాతం అభివృద్ధి చెందింది? ఒకవేళ టీజీ భరత్ గారు ఎమ్మెల్యేగా ఎన్నిక అయితే అభివృద్ధి ఎంతవరకు వెళ్తుందని మీరు ఆశిస్తున్నారు?
అంటే కర్నూలు ఎంతవరకు అభివృద్ధి చెందిందంటే దానికి మెజర్మెంట్ చేయలేం. ఎందుకంటే అభివృద్ధి అన్ని దేశాల్లో ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంది, కానీ మిగతా ప్రాంతాల కన్నా ఒక లాస్ట్ ఎలక్షన్స్లో ఇప్పటికి కంపేర్ చేస్తే లాస్ట్ ఎలక్షన్స్ అంతకుముందు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేశాం. ఇప్పుడు మినిస్టర్ ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారు చాలా ఫండ్స్ ఇచ్చారు, ఆయనే చెప్తూ వచ్చారు ప్రతి మీటింగ్లో 500 కోట్లు ఇచ్చారు, 600 కోట్లు ఇచ్చారు. అక్కడ కూడా ఎక్కడ కనపడదు ప్రజలకు ఆ డబ్బులు కళ్ళకు కనపడాలి. నువ్వు 500 కోట్లు ఇచ్చారు, 600 కోట్లు ఇచ్చారు, 700 కోట్లు ఇచ్చినప్పుడు అంతకు మునుపు టి వెంకటేష్ గారు మినిస్టర్గా ఎంత ఏమి చేశారు, ఎన్ని రోడ్స్ వైడెన్ చేశారు, దానికన్నా ఒక 5% కూడా కనపడకపోతే అంటే 5 times 6 times డబ్బులు తెచ్చుకొని టీజి వెంకటేష్ కన్నా ఎక్కువ తెచ్చుకొని 5 to 6 times అభివృద్ధి మాత్రం 500% మైనస్ చూపిస్తే అది అది తార్కాణం. అందుకే ఆయనకు సర్వేలో తక్కువ రావటం. సో వెంకటేష్ గారు, నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, అలాగే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో భరత్ గారు కూడా ఎమ్మెల్యేగా పని చేయబోతున్నారని మేము అనుకుంటున్నాం. సో ఎనీ డిఫరెన్స్ తండ్రి కొడుకుల? ఇప్పుడు డిఫరెన్స్ ఏమీ ఉండదు, కానీ నేను ఎంపీగా వెళ్ళాను, ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళాను, పెద్దల సభకు వెళ్ళాను. సో స్టేట్ సమస్యలు స్టేట్ అంతా కొడుకు చూసుకుంటారు, తండ్రి పొజిషన్ వచ్చి డిఫరెంట్ వే, ఒక కాన్స్టిట్యూషనే కాకుండా రాష్ట్ర సమస్యలు దేశ సమస్యలు అన్నీ కూడా కొద్దిగా తీసుకొని ముందుకు పోల్చి వస్తాయి. సో దాని అదొక్కటే డిఫరెన్స్ ఎంపీకి ఎమ్మెల్యేకు. యాజ్ ఎమ్మెల్యేగా టీజి వెంకటేష్, యాజ్ ఎమ్మెల్యేగా భరత్కు ఐ డోంట్ థింక్ ఎనీ డిఫరెన్స్. ఇట్ విల్ బి సేమ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.